ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 6న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు అధికారులు. ఈ నెల 21 నుంచి రిజిస్ట్రేషన్, 23 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్స్, సెప్టెంబర్ 6 నుంచి 13 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. సెప్టెంబర్ 28 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ఉంటుందన్నారు విద్యాశాఖ అధికారులు. అక్టోబర్ 4న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 4 నుండి 10 వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. అక్టోబర్ 11 నుంచి తుది విడత కౌన్సిలింగ్, అక్టోబర్ 17న సీట్ల కేటాయింపు, అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయని తెలిపింది విద్యాశాఖ. డీటెయిల్స్ విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, కౌన్సిలింగ్ షెడ్యూల్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సౌజన్య, ఈ రోజు ఉదయమే ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత కౌన్సిలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ని ఉన్నత విద్యా మండలి కావచ్చు, అదేవిధంగా కౌన్సిలర్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రకటించడం జరిగింది. మొత్తము 3 విడతల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నెల 21 నుంచి 29 వరకు ఈ స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సో ఏంటంటే మెయిన్ గా ఎప్పుడైతే స్లాట్ బుకింగ్ అవుతుందో ఆ డేట్ నుంచి విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్స్ మెయిన్ 23 నుంచి 30 వరకు ఒక 1 వీక్ కంప్లీట్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే కాలేజీలలో సీట్లు వచ్చాయో, ఎవరైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు వారి తప్పులు సరిచేసుకునే విధంగా సెకండ్ థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉన్నత విద్యా మండలి కావచ్చు ఎంసెట్ సంబంధించిన అధికారులు నిర్వహించడం జరుగుతున్నది. గతంలోనే మనకున్న సమాచారం ప్రకారం నవంబర్ 1వ తేదీ నుంచి ఎంసెట్ ఫస్ట్ ఇయర్ కు సంబంధించిన తరగతులు ప్రారంభించాలని చెప్పి టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా చాలా ఆలస్యం అవుతున్నాయి ఎగ్జామ్స్. ఏదైతే సెట్ కు సంబంధించిన ఎంసెట్ కు సంబంధించిన ఎగ్జామ్స్ కానివ్వచ్చు, అదేవిధంగా కౌన్సిలింగ్ ప్రక్రియ, క్లాసుల ప్రారంభము, ఇదంతా కొంత ఆలస్యమవుతున్న తరుణంలో ఈసారి తొందరగా కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి అధికారులు భావించారు. అందుకే మార్నింగ్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈవినింగ్ దానికి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. సో విద్యార్థులకు ఏమైనా డౌట్స్ ఉంటే సంబంధిత ఎంసెట్ వెబ్సైట్ లో కావచ్చు కౌన్సిలింగ్ కు సంబంధించిన అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కౌన్సిలింగ్ కు సంబంధించి ఈసారి ప్రత్యేకత ఏముందంటే JNTU కూడా ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ చేసింది. కొత్త కోర్సులను కూడా మరొక వారంలో ఈ వారం లోపల ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో విద్యార్థులు ఆ కోర్సులకు కూడా సంబంధించి వారికి ఏ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలో సీట్లకు సంబంధించి కూడా కౌన్సిలింగ్ లో ఆప్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పింది. సో మొత్తం మీద మరొక 4-5 రోజుల్లో ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి రాష్ట్రంలో కొంతవరకు JNTU కోర్సులలో మార్పులు తెస్తున్నది. దానికి అనుగుణంగానే ఈ రోజు అధికారులకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ ని విడుదల చేశారని చెప్పి చెప్పవచ్చు సౌజన్య. రైట్, థాంక్యూ విజయ్.